करोना वायरस निवारण लो भागंगा गुंटूर जिल्ला रेपेल पट्टण आरटीसी बस स्टैंड लो रेंडो मेगा वैक्सीनेशन ड्राइव कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रम लो कोविड प्रत्येक अधिकारी डाक्टर किरण, मेडिकल आफीसर डिपो मेनेजर अप्पाजी पाल्गोन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतू आरटीसी लो पनि चेस्तुन्नटुवंटि सिब्बंदी अंदरू प्रयाणिकुलु परिसर प्रांत प्रजलंदरू ई अवकाशानि विनियोगिंचुकुनि प्रति ओक्करू एटुवंटि अपोहलु लेकुंडा वैक्सीनेशन वेयिंचुकोवालनि पिलुपुनिच्चारु। గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశ మేరకు మన రేపల్లె పట్టణ రేపల్లె బస్ స్టేషన్ నందు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇందులో భాగంగా మరి రేపల్లె పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి ముఖ్యంగా మా ఆర్టీసీ సిబ్బందికి మా సిబ్బంది వారి ఫ్యామిలీస్ మరియు మా దగ్గర ఉన్నటువంటి అవుట్సోర్సింగ్తో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా మేము ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని మరి డాక్టర్ అయినటువంటి కిరణ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగింది। వారు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు ఇలాంటి విషయాల్లో। మరి రాబోయే రోజుల్లో కరోనా రహిత మరి ఆర్టీసీ డిపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాపార పట్టణాన్ని చేయాలనే సదుద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అందరితో కలిసి మేము పనిచేయడం జరుగుతుంది। మరి ఈ అవకాశాన్ని మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీరు కూడా సహకరించవలసిందిగా మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। థ్యాంక్ యూ। మనకి రేపల్లె పట్టణంలో మరియు రేపల్లె మండలం అంతా కూడా మనకి ఇవాళ రెండో మెగా డ్రైవ్ అనేది ఏర్పాటు చేయబడింది। దీనిలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా మొదటి డోసు అయితే మొదటి డోసు, రెండో డోసు అయితే రెండో డోసు, అయితే రెండు రకాల వ్యాక్సిన్లు కూడా కోవాక్సిన్ అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్ అయితే కోవిషీల్డ్, ఏది కావాలంటే అది ఈ రోజున అందరికీ దాదాపుగా మన యొక్క పట్టణంలో 13,000 మంది 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు। వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ధ్యేయంగా ఈరోజు ప్రతి సచివాలయంలోనూ అలాగే ప్రతి ఓపెన్ చేసినటువంటి కాలేజీలోనూ ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్కి అలాగే ప్రయాణం చేస్తున్నటువంటి ప్యాసింజర్స్, ఇంకా ఎవరైనా సరే వాళ్ళ విలేజెస్లో కనుక జరగకపోయినట్లయితే వాళ్ళకు కూడా ఈ యొక్క బస్ స్టాండ్లో రేపల్లె పట్టణంలోని బస్ స్టాండ్లో ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది। ఇప్పటిదాకా ఈ యొక్క ఆర్టీసీ సిబ్బంది అయినటువంటి 12 మందికి ఇప్పుడు మొదటి డోసు వేయటం అనేది జరిగింది। ఇంకా ఎవరైనా సరే వ్యాక్సినేషన్ కనుక వేసుకోకపోయినట్లయితే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను।